గాంధీ భవన్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో లేని అధికారాన్ని నువ్వు మాకు బదలాయించు అని కేసీఆర్ వాదిస్తుండంటేనే కేసీఆర్ సంపూర్ణంగా తెలంగాణ రైతుల యొక్క హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. తెలంగాణకు నీటి కేటాయింపులు పెరగాలి అంటే ట్రిబ్యునళ్లనన్నా నీటి కేటాయింపులు జరగాలి, కేంద్ర ప్రభుత్వం అయినా నీటి కేటాయింపులను ఇవ్వాలి, సుప్రీంకోర్టు అయినా కేటాయింపులను ఇవ్వాలి, లేదా అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జలశాఖ మంత్రి అందులో సభ్యులు ఇద్దరు ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని చర్చించుకొని జరిగిన కేటాయింపుల మేరకు కేఆర్ఎంబి అమలు చేస్తుంది. కేఆర్ఎంబి పరిధిలో నీటి కేటాయింపులు లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయి మాకు అధిక నీటి జలాలు కావాలని వాదించినమని ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాడు కేసీఆర్ గారు? కేఆర్ఎంబి పరిధి ఏమయ్యా అంటే అపెక్స్ కౌన్సిల్లో కేటాయించబడిన నీళ్లను అదే హేతుబద్ధతతో పంపకాలు జరిగినాయా లేదా వినియోగించుకుంటున్నారా లేదా అని చెప్పి వాటిని అమలు చేయడానికి మాత్రమే కేఆర్ఎంబి బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశము. ఇవాళ అక్కడ అక్కడ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో దాన్ని అపాయింట్మెంట్ చేసింది ఒక విధానం, అయితే ఆ పరిధిలో లేని అంశాలను తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ గారు దాని ఒక వివాదం కింద ఉన్నట్టు, దాని పట్ల తను వాదించినట్టు, తాను ఏదో పెద్ద యుద్ధాలు చేసినట్టు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుండు. ఇది తెలంగాణ ప్రజల్ని వంచడమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా బలమైన వాదన ఇవ్వాలి. ఇది నమస్తే తెలంగాణ పేపర్ మీరు చూడండి. దీంట్లో ఎక్కడైనా కృష్ణానది జలాలకు సంబంధించిన వార్త ఉందా? నిజంగానే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల తరఫున అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించి తెలంగాణ కోసం అదనంగా ఒక్క చుక్క నీటిని సాధించిన కేసీఆర్ గారి గుండె చప్పుడైన నమస్తే తెలంగాణలో ఆ వార్త ఉంటుండే కదా. ఆ వార్తలో ఢిల్లీలో తెలంగాణ భవనం అంటే ఈయన ఆస్తి, ఒక 1000 కోట్ల ఆస్తి అదనంగా మోడీ గారు మళ్ళీ ఢిల్లీలు ఇచ్చిండు. ఇంకొకటి ఆయన భజన, ఈ కింద అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ. ఇక 2వ పేజీ కానీ 3వ పేజీ కానీ మీరు చూడండి, హస్తినలో ఆత్మగౌరవ ఎజెండా అంటే ఆయన ఆస్తికి సంబంధించింది. ఇక్కడ ఆయనకు అడ్వర్టైజ్మెంటు, విజయ టెక్నిక్ సెంటర్ అంటే ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన కంపెనీ, ఇక్కడ ఆయనదే ముచ్చట, ఇక్కడ ఆయనదే ముచ్చట, వాళ్ళు తిట్ల దండకాలు. శివరాకరికి ఇగో ఈ పేజీలో కూడా అదే, ఇగో రాజకీయాలు అన్నీ ఆయనకు పాలాభిషేకాలు. ఇక శివరాకరికి ఆయన ఏడ రాసిండో మీరు చూడండి, ఇగో ఈ పేజీలో కూడా ఆయన దానికి ఎలక్షన్ ప్రచారం, ఈ పేజీలో సినిమా యాడ్సు, ఈ పేజీలో ఆఖరి పేజీలో ఇగో గీడగింత వార్త రాసిండే. కేసీఆర్ గుండె చప్పుల్లో తెలంగాణ నీటి కేటాయింపులకున్న ప్రాధాన్యత చిట్టర్ చివరిది అట్టడుగుది. ఇంత కీలకమైన ఇంత సంక్లిష్టమైన సమస్య మీద కేసీఆర్ గారు యుద్ధం చేసి విజయం సాధించిన అని చెప్పుకుంటుండు కదా, ఎందుకు నమస్తే తెలంగాణలో ఆ వార్త గురించి ఇంక మొత్తం సినిమాలు ఇవి దాన్ని 2 లైన్లలో రాసేసి ఇదిగో మొత్తం చూడు ఏమన్నా ఉందా, మొత్తం యాడ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆయనకు పైసలు, కోట్ల రూపాయల పంపకాలు, ఆయన భజన తప్ప. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క హక్కైన కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కేసీఆర్ గారు బలమైన వాదన వినిపిస్తే కేసీఆర్ గారు గుండె చప్పుడైన నమస్తే తెలంగాణలో ఈ వార్త యొక్క ప్రాధాన్యత చూసిన తర్వాత కేసీఆర్ గుండె ఏం చప్పుడు చేస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి యొక్క గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుందా, కృష్ణా నీళ్ళు కృష్ణా నీళ్ళు కృష్ణా నీళ్ళు అని కొట్టుకుంటుందా, లేకపోతే డబ్బు జబ్బు డబ్బు జబ్బు డబ్బు జబ్బు అని కొట్టుకుంటుందా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ నేను అడుగుతున్నది ఒక్కటే, తెలంగాణ నీటికే ఇందులోనే ఈ వార్తలనే మీకు మీకు చదివి వినిపిస్తే ఈ వార్త ఒక్కసారి చూడండి క్లియర్గా. వేరే వాళ్ళు చెప్తే వేరు, ఆయన పేపర్ల కెమెరాలు జూమ్ చేయండి. ఇగో ఈ ఇక్కడ ఈ ఫస్ట్ లైనే 34% నీళ్ళకు ఒప్పుకున్నామని ఇక్కడనే రాసిరు. వేరే పేపర్లకి వెళ్ళి చెప్తలేను, 66% ఆంధ్రప్రదేశ్కు 34% నీళ్లు తెలంగాణకు బోర్డు మీటింగ్లో జరిగిందని ఇగో ఈడ రాసిండు. కేసీఆరే పోయి తెలంగాణకు 34% నీళ్ళ ఒప్పుకొని సంతకాలు పెట్టొచ్చి ఇవాళ బయటకు వచ్చి
తెలంగాణకి 50% జలాలు రావాల్సిందే నేను కొట్లాడతా అని ఎవరి మీద కొట్లాడుతుండు, ఎవరు చెప్తుండు, ఎవరు వద్దన్నారు కేసీఆర్ గారు 50% నీళ్లు తెస్తా అంటే, కొట్లాడతా అంటే ఎవరు వద్దన్నారు? తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడాల్సిన సందర్భంలో కాడి కింద పడేసి కృష్ణా జలాలను జగన్ కప్పచెప్పేసి ఢిల్లీకి వెళ్ళి నామగారి ఇంట్లో విందు భోజనం చేసే కేసీఆర్ తెలంగాణ హక్కుల ప్రజలను, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను ఏ రకంగా కాపాడతాడు? అంటే ఈరోజు తెలంగాణ సమాజము కేసీఆర్ ఆస్తులను పెంచుకోవడానికి, ఇంతకుముందే శబీరాన చెప్తుండే మొత్తం భారతదేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏ పార్టీ కూడా భూ కేటాయింపులు జరగలే. శివసేన కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, కేరళలో ఉన్న రీజనల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే దేవగౌడ గారు కావచ్చు, లేకపోతే 40 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కంటే డబల్ ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా ఢిల్లీలో భూ కేటాయింపులు జరగలే. నరేంద్ర మోడీ గారు 1500 గజాలు కేసీఆర్లో ఏ గొప్పతనం చూసి ఢిల్లీలో భూమి ఇచ్చిండు? ఆ భూమిలో ఇంకొక భవన్ నిర్మించుకుంటా అంటున్నాడు, అది తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అంట. కేసీఆర్ ఆస్తులు పెరిగితే, కేసీఆర్ పిల్లలకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ఆత్మగౌరవం పెరిగినట్ట? నాకైతే అర్థం కావట్లేదు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు తెలంగాణ సమాజానికి, అంటే ఏ లైన్లో తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపించదలుచుకుంటుండు. నీ ఆస్తుల పెంపకానికి, నువ్వు బంగ్లా గడి నిర్మించుకోవడానికి ఇక్కడ అత్యంత కీలకమైన సమావేశం జరుగుతుంటే సమావేశాన్ని గాలికి వదిలేసి ఢిల్లీకి వెళ్ళి నీళ్ళ కోసం కొట్లాడాల్సిన కేసీఆర్ గారు నామగారి ఇంట్లో చేరి విందు భోజనం చేస్తున్నాడు అని అంటే కేసీఆర్ గారు ప్రాధాన్యత ఏందో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.